నడుపుతాను రిక్షాను అనే పాట మనం విన్నాము. ఆ పాటలో ఉన్న రిక్షాని తీసుకొనొచ్చి నా స్కిట్ నెట్టు స్కిట్ చేస్తాను అంటున్నాడు మన కార్తీక్. ఇంతకీ ఆ స్కిట్ ఏంటో చూసేదామా. సో లెట్స్ వెల్కమ్ కేము కార్తీక్ అలాంగ్ విత్ స్టీవ్. నా రక్తంతో నడుపుతాను రిక్షాను, నా రక్తమే నా రిక్షకు పెట్రోలు. మేడం నమస్కారం. మేడం పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. మరి పెళ్లి చేసుకోవాలంటే డబ్బులు కావాలి కదా, డబ్బులు సంపాదించాలంటే వేరే ఆప్షన్ ఏం లేదు, అందుకే ఈ రిక్షా పెట్టుకున్నాను. కొంచెం బ్లెస్ చేయండి డబ్బులు బాగా వచ్చేలాగా. నేనే మేడం, ఈవెంట్లు లేవు. మొన్నటిదాకా తద్దినానికి పెండాకులకి పిలిచేవారు, 20 మంది అంటే ఎవడూ పిలవట్లేదు. ఈఎంఐలు కట్టాలి, ఇవన్నీ కట్టలేక రిక్షా నడపాల్సిన పరిస్థితి వచ్చింది. దయచేసి ఎవరికి చెప్పకండి, పరువు పోదు పబ్లిక్ లో. దేవుడైన జీవుడైన రిక్ష బోధుర్రా, భారతాన కృష్ణుడేమి చేసినాడుర్రా, చల్తి కా నామ్ గాడి హై, చమటో డిస్తే రోటి హై, చల్తి కా నామ్ గాడి హై, చమటో డిస్తే రోటి హై. ఈ ఆర్థిక సమస్యలు ఈ లోన్లు అయ్యేం లేవండి. లాక్డౌన్ లో కొంచెం ఇబ్బంది అయిపోతుందండి. ఇంట్లోని కార్ వేసుకొని బయటకు వెళ్తే పర్మిషన్ లేదని సీజ్ చేశారు ఆల్రెడీ కార్. మరి వేరే బండి అయితే నంబర్ ప్లేట్ లో అన్ని తెలిస్తే ఇదైతే మనం తొక్కుంటే వెళ్ళిపోయి ఆడగలం. అందుకనే వెళ్తున్నావా? లేదండి, మనకి కంఫర్టబుల్ గా ఉందని. మళ్ళీ ముసుగు వేసుకున్నాడు. జనాలు గుర్తుపడతారండి బాబు, సుడిగలుచు తీరేంటి రిక్షా ఏంటి. ఇన్ని రోజులు గుర్తుపట్టారా? అంటే ఇన్ని రోజులు కార్ కి అద్దాలు వేసేవాడు కదా, దీనికి అద్దాలు లేవు రిక్షాకి. జబర్దస్త్ చూస్తావా? చూస్తా సార్. జబర్దస్త్ టాప్ ఎవరు? సుడిగాలి సుధీర్ టీం అంటే పేరు అంటే ఎక్కడో కాలు సార్. భక్త ప్రహ్లాద సినిమా కింద సూపర్ సుధీర్ అని ఇట్టాడు ఎవడో కామెంట్. భక్త ప్రహ్లాద్ ఎప్పుడు వచ్చింది, ఇది ఎప్పుడు వచ్చింది? అంటే సుధీర్ కూడా సినిమాలు చేస్తే బాగుంటుందా ఫీలింగ్ ఏం పాప. సుధీర్ ఆ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది. సకీల సినిమా కింద ఎందుకు ఇట్టాడు? ఎంతసేపు కాదు ఉంటే కార్తీక్ గురించి మాట్లాడండి, లేకపోతే లేదు. కార్తీక్ భాస్కర్ టాప్ చెప్పయ్య మాట్లాడు. కాదండి సుడిగల్ సుధీర్ టీం అందరూ బాగా చేస్తారు. భాస్కర్ టాప్ ఏంటి భాస్కర్ టాప్? నోటి తోలకొద్దేదో వాగేసా నీ ఫ్యాన్స్ చెప్పన్నా, లేకపోతే దీని కింద కన్నడ తమిళ మలయాళం అమ్మ నప్పుడు చేస్తారన్నా. నువ్వేంటన్నా ఇంట్లో ఉండకుండా రిక్షా తొక్కడం ఏంటి? లాక్డౌన్ ముందు హీరో స్టార్లు అయ్యి ఒకేరా, లాక్డౌన్ లో పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఇంట్లో తినలేము, బయట తినడానికి వెళ్ళలేము. దెబ్బలేంటన్నా ఇక్కడ దెబ్బలు తగిలేంటి? ఏదైనా చెప్పింది చేసినా కొడుతున్నారా బాబు? వాళ్ళు ఏం చెప్పారు, నువ్వేం చేసావు? నిత్యావసరం కోసం బయటకు వెళ్ళొచ్చన్నారు కదా. ఎక్కడికి వెళ్ళావు? నిత్యావసరం కోసం 10 ఇంట్లో వెళ్ళొచ్చు బయటకు తిరగండి అన్నారు. అదే ఎవరింటికి వెళ్ళావు? నిత్య ఇంటికి వెళ్ళాను, వాళ్ళ ఇంట్లో వాళ్ళు గట్టి కొట్టారు. నిత్యావసరాలు అంటే నిత్య కాదన్నా, ఏది లేకుండా మనం ఉండలేమో అదే నిత్యావసరం. నేను దానికే వెళ్ళారా? నేను నడిచే రకం కాదండి. అరిపించే రకం. అటింగి చెక్క అటింగి చెక్క. ఎక్కడికి వెళ్ళాలి? అమీర్పేట వెళ్ళాలి. 500 వాస్ తీసుకెళ్తాడు. వద్దులే, ఇదేదో తేడా నేను నడుచుకుంటా. నువ్వే తేడాకున్నావు, 10 రూపాయలు టికెట్ సర్వీస్ మొక్క నువ్వు నువ్వు. బోరబండ బోరబండ చిలక చందన పట్టు చిరే కట్టిందాయ్, చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందాయ్. ఇక్కడ రిక్షాలు ఉన్నట్టుండి ఎక్కుదాం. ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? పంజాగుట్ట. ఇద్దరు ఒకే చోట దిగుతారా? అయితే రాను, అయితే రాను. మీరు సగంలో దిగుతానని చెప్పండి, ఫ్రీగా వస్తాం కావాలండి. కాదు ఇమ్ము ముందు దిగేయాలి. అదే నువ్వు ముందు దిగేస్తాను చెప్పు, ఫ్రీగా వస్తాను. ఇక్కడ అన్ని నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి, ఇక్కడ వద్దుదా. ఇమ్ము ఇదేదో దిట్టంగా ఉంది, ఇది ఎక్కుదామా? బాబు నీ పర్సనాలిటీకి ఎద్దులు బండి పెట్టుకోవాల్సింది ఇది కాకుండా. ఎద్దులు బండి పెట్టుకున్నానండి, తొక్కి తొక్కి రిక్షా అయిపోయింది. నాకెందుకో ఇతను నడవటమే కష్టంగా ఉంది, ఇంకేం తొక్కుతాడు? మీరు ఎక్కాల్సిన రిక్షా ఒకటే ఉంది, ఇదే కరెక్ట్. నాకు అదే అనిపిస్తుంది, నాకు నుంచి మనల్ని కరెక్ట్ గా లాక్ అడిగే రిక్షా ఇదే ఏమో అనిపిస్తుంది బాబు. అరే నాన్న, అరే అరే రిక్షా సార్, రిక్షా వచ్చిద్దా? రాదు రాదు, నేను తొక్కితే వస్తుంది. నువ్వు కూడా మా కార్తీక లాగే ఒక్కడు కూడా బ్యాన్ అయ్యావు. పంజాగుట్టుకు వెళ్ళాలి, ఎలా తీసుకుంటా చెప్పు. స్టేట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటా. చెప్పాను కదా ఇందాకే కార్తీకంలా పేల యాత్ర అని.
ఎంత కట్టిస్తాను దాయకు. కరోనా ఎప్పుడు వచ్చింది తెలుసారా? ఎప్పుడు వచ్చిందన్నా? వీళ్ళిద్దరికి లవ్ సింబల్ ఎప్పుడు వేసారు అప్పుడే స్టార్ట్ అయింది. స్వెట్ వచ్చేస్తుంది రిచేకుదా. నేను మొగోళ్ళకి రానండి. ఎరా వస్తావా? స్కూల్ రిక్షా కదండి పెద్దోళ్ళు ఎక్కేది. నేను పెద్దోన్నరా? ఏజ్ ఎంత చెప్పండి. చెప్ప. మిమ్మల్ని టీవీలో చూసాను సార్ చాలా సార్లు. మీరు ఇలా నడుచుకెళ్ళడం? లాక్డౌన్ వచ్చేది ఇలా రోడ్డు మీద పడిపోయినయ్యా ఎక్కి. సార్ రాను సార్. సార్ అక్కడ ఎక్కారేడు సార్? నీ మీద ఎక్కితే బాగోదు కదా. కస్టమర్ కూడా కూర్చుంటే తొక్కించుకుంటే వెళ్ళిపోతా. నరేష్ ఏదేమైనా నువ్వు చాలా లక్కురా. అన్ని స్క్రిప్ట్ రాసి డైలాగులు చెప్పే ఒక టీమ్ లీడర్ దొరికాడు నీకు. ఎవరు చెప్తాడు? ఎవరు రాస్తాడు? భాస్కర్ అనే రాసి చెప్తాడంట కదా. ఆ పక్కగానే ఇక్కడ చెప్తాడు. రాత్రి అంతా కష్టపడి స్క్రిప్ట్ ప్రిపేర్ చేసి ఈ పంచ్ ఇలా చెప్తే నవ్వుతారు, ఈ పంచ్ ఇలా చెప్తే పేలుతది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తా. అవును. ఆ తున్నపోత తిని పందిలో పలిసి బాబు తమ్ముడు రామా తొక్కొచ్చి. వాళ్ళంత క్లియర్ గా చెప్పిన అర్థం కాలేదరా ఎవరో నేనని. దిగు ఫస్ట్ దిగు. ఎవరు మీరు? ఎవరు మీరు? కార్తీక్ సార్. ఎక్కు నేను లాక్కుపోతా. కూర్చో. రిక్ష కావాలండి. దిగరా నువ్వు. దిగు. ఎక్కడ పడితే అక్కడ ఎక్కేరా. ఎక్కడ పడితే ఎలా సిగ్గుందరా? కాళ్ళు ఉన్నాయి నడుచుకుంటే వెళ్ళి ఆడపిల్ల రిక్షా కోసం వస్తే దిగాలని సెన్స్ లేదరా నీకు? తల్లే క్లైమేట్ అలా ఉంది ఏం చేస్తాం. ఎక్కడికి వెళ్ళాలండి? 50 కిలోమీటర్స్ వెళ్ళాలండి. ఫారెస్ట్ లో వెళ్ళాలి, పైగా చీకటి. ఫారెస్ట్ చీకటి. వస్తానండి వస్తానండి. నాకు కదండి రిక్షా. నా ఫ్రెండ్ కి జలజ. ఎవరో ఒకళ్ళ ఫ్రెండ్ అయినా అమ్మాయి ఉంటది కదా. సరే జలజా పట్టుకొని 50 కిలోమీటర్ ఫారెస్ట్. బాయ్ బాయ్. మీరు ఇక్కడే ఉంటారా? హా నేను వెళ్ళిపోతానండి. జాగ్రత్తగా వెళ్ళండి. ఓకే అండి. జల 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 పాతం సెల 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 ఏరు నిన్నేను సెల సెల నువ్వు తాకిత నన్ను ఉండే వరదై పోతాను. అడింగ్ చెక అడింగ్ చెక. జల 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 పాతం సెల సెల ఏరు నిన్నేను సెల సెల నువ్వు తాకిత నన్ను పొంగే వరదైపోతాను. ఎలా అనిపించింది ఈ స్కిట్ మీకు? లాక్డౌన్ వల్ల చాలా కష్టాలు వచ్చాయి, దాంట్లో వాళ్ళిద్దరూ జెన్యున్ కష్టాలు. కష్టాల కోసం వాళ్ళు పాకలాడితే ఈయన కరువు కోసం. గుడ్ గుడ్. మరో గారు కార్తీ కాన్సెప్ట్ ఎంతమంది ఆర్టిస్టులు ఫెంటాస్టిక్ చేశారు, సూపర్.